హౌస్ ఆఫ్ ప్రేయర్ సంశిగూడ ప్రాంతంలో మరి క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మనం ఇప్పుడు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, శ్రేష్ఠుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీవు 2000 సంవత్సరముల క్రితము మనుష్యులను పాపము నుంచి రక్షించడానికి, మనుష్యులు శాపము నుంచి తప్పించబడి, పున్నమ నరకము నుంచి విడిపించబడి, పాపలోకములో నుంచి పరలోకము ప్రవేశము కొరకు నీవు నీ తండ్రికుడు పార్శ్వము నుంచి భూలోకమునకు దిగివచ్చిన సందర్భంగా ఈ రోజున నీవు మా కొరకే ఉద్భవించావనే విషయాన్ని మేమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగను ఆచరించబోతుంటుండగా ప్రభువా, ఈ కార్యక్రమములో మీరు అధ్యక్షత తీసుకుని ఆది నుంచి అంతం వరకు మీ మహిమార్థమే జరిగించమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మీ అధ్యక్షతను ఆదరించేంత వరకు జరిగించమని గణుడు శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బోలో యేస్ మహారాజ్ కు. అనస్తులపురం సరూర్ నగర్ ప్రాంతాల్లో లూథరన్ చర్చ్లో పరిచర్య చేయించున్నటువంటి మరి చార్లెస్ డానియల్ గారు, సతీమణి హెప్సిబా గారు, వారు వచ్చి మమ్మల్ని పాటలు పాడి ముందుకు తీసుకువెళ్ళాలని కోరుతున్నాను. యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 6వచనము. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. చుక్కాబు
బిషప్పయ్య గారు మన మధ్యకి వస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఈ సందర్భంగా దయచేసి కూర్చునండి. ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షకుని నామమున మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్న 450 కోట్ల ప్రజలు ఈ నెలంతా కూడా క్రిస్మస్ పండగ జరిపించుకుంటూ ఉన్నారు. యేసు క్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఈ వార్తను ఈ నెలంతా కూడా పండగ జరిగించుకోవడం చాలా సంతోషకరం. మీ దగ్గరకు రావాలని సాయంకాలం 6:30 నుంచి ప్రయత్నం చేస్తే స్టేషన్ దగ్గర సెయింట్ జాన్ చర్చిలో ఒక వివాహం జరిగించి మరి ట్రాఫిక్లో బాలనగర్లోనే 1.5 గంటలు ఉన్నాం. మహాభయంకరమైన ట్రాఫిక్. అయినా దేవుడు ఈ కార్యక్రమము అయిపోకముందు హౌస్ ఆఫ్ జీసస్ ప్రేయర్ అని దేవుడు ఇచ్చినటువంటి ఈ స్థలంలో మరి దేవుని యొక్క స్తుతి ఆరాధన జరిగించాలనే ఉద్దేశంతో మేము పరిగెడుతూ ఉన్నాం. అలెగ్జాండర్ డ్రైవర్ చాలా జాగ్రత్తగా మమ్మల్ని తీసుకొని వచ్చాడు. మీరందరు రావడం కూడా మాకు చాలా సంతోషం. ఇది సంతోషకరమైన శుభవర్తమానం. దీనికి కులము మతము జాతి గొప్పోడు పేదోడు చిన్నోడు ఎక్కువోడు తక్కువోడు అని లేదు. యేసు క్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు. ఆయన ఎవరు అని తెలుసుకొని ఆయన అంగీకరించితే ఆయన రక్షణలోని తెస్తాడు. నీ రోగాలు బాగవుతాయి, నీ వ్యాధులు నయమవుతాయి, నీ మనసుకు నెమ్మది ఉంటుంది. త్రాగుబోతు అలవాట్లు ఉన్నవాళ్ళు త్రాగుబోతనం మానేస్తారు, చెడు అలవాట్లు ఉన్నటువంటి వారు చెడు మానేస్తారు. ఇంట్లో మంత్రం తంత్రం ఏమీ లేదు. తాయితలు మంత్రం తంత్రం ఏమీ లేదు. ఏసయ్యా నన్ను కాపాడు దేవా అంటే కాపాడుతాడు. ఆయనకు మొరపెట్టాలి, ప్రార్థించాలి. దేవునికి కావాల్సింది నీ హృదయం, నీ మనస్సు కావాలి. నీ మనస్సు మారాలి. నీ మనసులో అందరూ బాగుండాలని కోరాలి. నేను బాగుండాలి, ఎదుటివాడు నాశనం కావాలనే ఉద్దేశం ఏసయ్యది కాదు. అందరినీ ప్రేమించే ఏసయ్య ఇంటి పక్కోడు బాగుండాలా, ఇంటి వెనుకోడు బాగుండాలా, నేను బాగుండాలా, నీవు బాగుండాలా. మీరంతా ఎవరో నాకు తెలియదు, కానీ ఈరోజు మాకు చుట్టాలు, బంధువులు. మీరు మేము ఎక్కడో పుట్టి పెరిగాం, మీరు ఎక్కడో పుట్టి పెరిగారు. మానవులంతా ఒకటి అని సమత ధర్మం సత్యం న్యాయం నీతి నేర్పించింది యేసు క్రీస్తు ప్రభు మార్గం మాత్రమే. అందుకే యేసయ్య నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నానన్నాడు. యేసయ్యను అంగీకరిస్తే ఎందులో మునగవలసిన అవసరం లేదు, ఏమో చేయవలసిన అవసరం లేదు. ఆయన అన్నాడు, విరిగి నలిగిన హృదయము నాకిష్టమైన బలి. మీ మనసులు మార్చుకునండి, మీ హృదయాలు మార్చుకునండి, అందరు కలిసి మెలిసి జీవించండి అని చెప్పడానికే దేవుడు పరలోకంలో ఉండి భూలోకానికి నరావతారిగా అవతరించినాడు. ఎప్పుడంటే చదువుకున్న పిల్లలందరికీ తెలుసు, ఏడి బీసీ 2000 ఇది ఎన్నో సంవత్సరం 18 యేసు ప్రభుల వారు భూలోకంలో జన్మించిన రోజు నుంచే యావత్ ప్రపంచంలో ఉన్న మినిస్టర్లు రాజులు బాబాలు స్వాములు వక్తలు అందరు కూడా యేసుక్రీస్తు జన్మం నుంచే మొదటి తారీఖు లెక్క పెట్టినారు. అనగా దేవుడే భూమి మీదకి వచ్చినటువంటి సత్యము వాస్తవమైందని. ఈ యొక్క విషయాలన్నీ సమవేదములో ఋగ్వేదములో అథర్వణ వేదములో రాయబడి ఉన్నాయి. చదువుకునండి. పాపులను రక్షించుటకు పుణ్యుని రక్తం యేసు క్రీస్తులోనే ఉంది. ఆయనే ఈ లోకానికి వచ్చినాడని బ్రాహ్మణోత్తలందరికీ తెలుసు. వారు కూడా ఈ మార్గం ఏంటో సరైన రీతిగా తెలుసుకుంటే మంచిదని. ఆయన రక్షకుడు, ఎవరికి నష్టం కలగదు. దేవుడుగా ఆత్మస్వరూపి. దేవుడు మనిషి ఆకారంలో మాత్రమే జీవించడానికి ఇష్టపడ్డాడు. మానవులు పెట్టే ఏ ఆకారంలో దేవుడు ఉండడు. గాలి ఏమి రంగు ఉందో నేను చెప్పలేను, కానీ గాలి చల్లగా వస్తుంది. ఏ శాస్త్రజ్ఞ చెప్పడు, ఏ పుణ్యాత్ముడు చెప్పడు, దేవునికి ఒక్కనికే తెలుసు. అందుకే దేవుడు ఆత్మ,
దేవుడు ఆత్మ అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. మా ముత్తాతలు మీలాగనే ఇష్టం వచ్చినట్లు మొక్కినటువంటి వాళ్ళే, కానీ మా తాతలు మారారు, మా నాయనలు మారారు, మేము మారినాం. నీ ప్రాణం ఎట్లా నీ తెలియకుండా నీ లోపట ఉందో, ఆత్మ ఎలా ఉందో, గాలి ఎలా కనబడకుండా ఉందో, అలాగే దేవుడు ఉంటాడు. అందుకే దేవుని ఆత్మస్వరూపి అన్నారు. మనం చచ్చిపోతే మనలో ఉన్న ప్రాణము గాలిలో కలిసిపోతుంది, మనలో ఉండేటటువంటి ఆత్మ దేవుని దగ్గరకు వెళ్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ రీతిగా రక్షకుడు మీ అందరి కొరకు, మనందరి కొరకు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో చదువుకున్న బిడ్డలు గమనించండి, 450 కోట్ల ప్రజలు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అని నమ్మి ఆయన ఆరాధిస్తున్నటువంటి వారు. అన్ని దేశాల్లో, యూరోప్, జర్మనీ, లండన్, అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆఫ్రికా, అన్ని దేశాల్లో. మరి ఈరోజున మీరు కూడా ఈయన ఎవరో తెలుసుకోవాలి. మీరు కూడా చదవచ్చిన వాళ్ళు బైబుల్ చదవాలి. మరి విశ్వాసంలో మీరు బలపడాలి. మీరు చేస్తున్నది ఏంటి, ఏం చేయాలా, ఏం చేయకూడదు అనేది తెలుసుకోవడానికే యేసు రక్షకుడిగా వచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాశారు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చెను. ప్రియ బిడ్డలారా, అందరం పాపం చేశాం, కానీ పాపాన్ని ఒప్పుకున్నవాడు దేవుడు, తప్పు చేయకుంటున్నవాడు దేవుడు. పాపం తెలిసి చేస్తే వాడు పాపి. మరి యేసయ్య ఆ పాపాన్ని విడిచిపెట్టి నా దగ్గరకు రమ్మన్నాడు. ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని పట్టుకొచ్చారు. ధర్మశాస్త్రం చూశారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యాక్ట్స్ చూస్తే అంటే ఏముందంటే, మీ చెడ్డ పని చేసింది కాబట్టి రాళ్ళు తీసుకొని కొట్టాలన్నారు. మరి ఈమెతో చెడ్డ పని చేసిన మొగ ఆయన ఎక్కడున్నాడు అన్నారు. ఆడు ఎక్కడున్నాడో తెలియని, మేము చంపాలట, వాడిని ఇడిచిపెట్టాలట. అది ధర్మమా? ధర్మం కాదు కదా, అది న్యాయం కాదు కదా. ఏసయ్య దగ్గర తీసుకొచ్చారు, ఏసయ్య దగ్గర నిలబెట్టారు. అయ్యా మరి ఈమె తప్పు చేస్తే, ధర్మశాస్త్రం ఇట్లా చెప్తుంది, తప్పు చేస్తే రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఈమెతో తప్పు చేసిన ఆయన ఎక్కడున్నాడు? ఆయన నిడిచిపెడితే, ఈమెను చంపేస్తే అది ధర్మమా? చెప్పండి, ధర్మమా? ఆయన కూడా శిక్షకు అర్హుడే. మరి ఆయన తప్పు చేశాడు, నువ్వు తప్పు చేశావు, నేను తప్పు చేశాను, అందరు పాపం చేశారు. యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు. అప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, చాలామంది గొప్పలు నిలబడ్డారు. మీలో పాపము లేనివాడు ఆమె మీద ఒక రాయి వేయమన్నాడు. అందరూ అనుకునేది, దొంగతనం చేసిన, నేను విచారం చేసిన, నేను చెడ్డ పని చేసిన, నేను వస్తువులు ఎత్తుకొచ్చిన, నేను ఒకరిని కొట్టిన, అన్నీ పాపాలే. ఎవరు కూడా రాయి వేయలేదు. అప్పుడు అమ్మా, నేను కూడా మీద రాయి వేయా, నీ పాపము క్షమించబడుతుంది, ఇంకొకసారి పాపము చేయకు. అది యేసు ప్రభు అందుకే వచ్చాడు, మనందరినీ కాపాడడానికి. నీతిగా, న్యాయంగా, ధర్మంగా, సత్యంగా మనం జీవించాలి. ఇవి తప్పుడు బోధలా? దొంగతనం చేయమంటుండ్రా, వ్యభిచారం చేయమంటుండ్రా, అబద్ధం ఆడమంటుండ్రా, ఎదుటి కొంప గూల్చేయమంటున్నారా, బాగా తాగొచ్చి పెన్లామని గుద్దమంటున్నారా, తాగొచ్చి ఇండ్లు తగలబెట్టమంటున్నారా? ఏసయ్య బోధ అలాంటిది కాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. నీవేరీతిగా ప్రేమించుకున్నావో ఎదుటి వ్యక్తిని కూడా అలాగే ప్రేమించాలి. ఆ బోధనే ఏసయ్య బోధ. అందుకే పరలోకాన్ని విడిచి భూలోకానికి 2018 కిందట వచ్చాడు. అప్పటి నుంచే చరిత్రలు ప్రారంభమైనాయి, అప్పటి నుంచే రాయడం ప్రారంభమైంది. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ డెత్. అంతకుముందు చరిత్ర మరి బిఫోర్ క్రైస్ట్ అన్నారు. ఏడి అంటే ఆఫ్టర్ డెత్. ఆయన ఈ లోకానికి వచ్చి మానవుల కొరకు సిలువలో బలియాగమై, అందరు పాపం మనుషుడు చేసి హృదయం మార్చుకుంటే పాపం పోతుంది. పాపం అనేది పైన శరీరం మీద కాదు, ఆత్మలో, మనసులో ఉంటుంది. మనస్సు మార్చుకోవాలి, హృదయాన్ని మార్చుకోవాలి. యేసయ్య అందుకే మీ హృదయాలు మార్చడానికే ఈ లోకానికి వచ్చి సిలువలో నీ కొరకు చనిపోయి, రక్తం కార్చి, పాతి పెట్టబడి, 3వ దినమున లేచి పరలోకానికి వెళ్ళాడు. తిరిగి ఆయన ఈ లోకానికి రానై ఉన్నాడు. చప్పట్లు కొట్టండి, సత్యం తెలుసుకోండి. అందుకు యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభములు. దేవుడు మీ యొక్క కుటుంబములను, మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.
గట్టిగా మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. నా పేరు కరుణ. నేను చెప్పబోయే వాక్యం కన్నడ. ಮಕ್ಕಳೇ ನೀವು ನಿಮ್ಮ ಹಕ್ಕುಗಳಿ ನಿಮ್ಮ ತಾಯಿ ತಂದೆ ಮಾತನ್ನು ಕೇಳಬೇಕು. ಎಫೆಸಿ 6:1. రెండు చేతులు పైకెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటే దేవుణ్ణి స్తుతించడి, దేవుణ్ణి స్తుతించాలి. ఆయన ఎందుకు స్తుతించాలి తెలుసా? మనం బ్రతుకున్నాం కాబట్టి, మనకి ప్రాణం ఉన్నది కాబట్టి. ఎవరిచ్చారు మనకి ప్రాణము? ఏసే ఇచ్చాడు. ఏసేకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాల సమయమున మరి ఎంతో సంతోషంతో బిడ్డలు ఎంతో చక్కగా పాటలు నేర్చుకుని, డాన్సులు నేర్చుకుని, ఉల్లాసంతో సంతోషంతో మరి ఆయన క్రిస్మస్ సందర్భం అంటే యేసయ్య పుట్టాడు, నా హృదయంలో పుట్టాడు, నా కొరకు పుట్టాడు, నాకు రక్షణ తేయడానికి పుట్టాడన్న సంతోషంతో మరి అందరూ మీ పిల్లల్ని పంపించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నా. మొట్టమొదటిగా మన యేసయ్యకు, ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లాలి. ఎందుకంటే మనల్ని కాపాడుతున్న దేవుడు, మనల్ని రక్షిస్తున్న దేవుడు, మన పాప కూపంలో ఉండి బలహీనలు పరుస్తున్న మనల్ని సాతాను శక్తుల నుంచి విడిపించగల గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను స్తుతించాలి. అందుకే దావీదు భక్తుడు నా ప్రాణమా యెహోవాను సన్నిధించు అన్నాడు. మనం ప్రతినిత్యము మన నోట స్తుతించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి మరి ఈ సాయంకాల సమయమున ఈ రీతిగా మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నా. మీరందరూ వచ్చినందుకు సంతోషం. మనం చప్పట్లు కొట్టుకుందాం ఒకసారి గట్టిగా. యావసావ్ ప్రేయర్లో మీకు తెలుసు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, రోగాలతో ఉన్నప్పుడు మరి దేవుడు ఈ ప్రార్థనకు వచ్చినప్పుడు అనేక మందికి అద్భుతాలు జరిగించాడు. మన మధ్యన రఘుకు హార్ట్ది డాక్టర్ చెప్పారు, గుండెది
హార్ట్ బీటింగ్ తక్కువైంది, ఇంకా లాభం లేదు, 10 లక్షలు తీసుకురమ్మన్నారు డాక్టర్. కానీ దేవుడు అద్భుతకరంగా ఈ అవసర ప్రేయర్కి అసలు మెట్లు కూడా ఎక్కలేకపోయాడు. అలాంటి వ్యక్తిని దేవుడు నార్మల్ రిపోర్ట్ ఇచ్చి దేవుడు ఆపరేషన్ లేకుండా కాపాడాడు. ఏసాకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? మన మధ్యకి వచ్చాడా? పద్మ వచ్చిందా? దేవునికి వందనాలు, మీ అందరికీ వందనాలు. మనం పాడదామా? ఓ ఏసయ్య వరాలు ఇచ్చి ఏసయ్య పాడదాం. అందరం చప్పట్లు కొట్టుకుంటూ పాడదాం దేవునికి. ఓ ఏసయ్య వరాలు ఇచ్చు ఏసయ్య, ఓ ఏసయ్య వరాలు ఇచ్చు ఏసయ్య. అందరు పాడాలి వరాలు ఇచ్చేసయ్య. అన్నా తోటి మాట్లాడు నజరేతు ఏసయ్య, పేదవారికి పుట్టినావు బెత్లహేము ఏసయ్యా. అందరు చెప్పలు పెట్టాలి. పేదవారికి పుట్టినావు బెత్లహేము ఏసయ్యా, పేదవారికి పుట్టినావు బెత్లహేము ఏసయ్యా. ఓ ఏసయ్యా వరాలు ఇచ్చు ఏసయ్యా, వరాలిచ్చు ఏసయ్యా. ఓహో ఏసయ్యా వరాలిచ్చు ఏసయ్యా, ఓహో ఏసయ్యా వరాలిచ్చు ఏసయ్యా. నాతోటి మాట్లాడు నజరేతు ఏసయ్యా, నాతోటి మాట్లాడు నజరేతు ఏసయ్యా. తల్లి పేరు మరియమ్మ, తండ్రి పేరు యోసేపు. తల్లి పేరు మరియమ్మ, తండ్రి పేరు యోసేపు. తల్లి పేరు మరియమ్మ, తండ్రి పేరు యోసేపు. పేరు మరియమ్మ, తండ్రి పేరు యోసేపు. తండ్రుడవై పుట్టినావు బెత్లహేము ఏసయ్యా, తండ్రుడవై పుట్టినావు అందరూ చెప్పులు కొట్టాలి. ఏసయ్యా తండ్రుడవై పుట్టినావు బెత్లహేము ఏసయ్యా, తండ్రుడవై పుట్టినావు బెత్లహేము ఏసయ్యా. ఓహో ఏసయ్యా వరాలిచ్చు ఏసయ్యా, ఓహో ఏసయ్యా వరాలిచ్చు ఏసయ్యా. నాతోటి మాట్లాడు నజరేతు ఏసయ్యా, నాతోటి మాట్లాడు నజరేతు ఏసయ్యా, నాతోటి మాట్లాడు నజరేతు ఏసయ్యా. హల్లెలూయా అనే మాట యొక్క అర్థము దేవా నీకు వందనాలు అని. వీళ్ళు క్రిస్టియన్స్ హల్లెలూయా అంటారు, ఏంటో మాకు తెలియదు అనుకుంటారు. అందుకే చెప్తున్నాం, హల్లెలూయా అన్న, స్తోత్రం అన్న, దేవా నీకు వందనాలు, దేవుడా నిన్ను మొక్కుతున్నాము, నీకు వందనాలని అర్థం. అది అర్థం చేసుకోనండి. మరి దేవుని నామానికి స్తోత్రం. రాజులకు రాజులకు రాజుబూటన్నయ్యా, రాజులకు రారే చూడా మన మెల్లుద మన్నయ్యా, రారే చూడా మన గట్టిగా రారే చూడా మన అయ్యా. రాజులకు చూడరా
తల్లికి, మరియమ్మ కుమారునికి పొందుగాను శంషగూడలన్నయ్య పొందుగాను గట్టిగా చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి మనే స్వామికి గట్టిగా ప్రభు మహారాజుకి. దేవుని ప్రేమను బట్టి మనందరము ఈరోజు బ్రతికి ఉన్నాం. రేపు బ్రతకాలంటే దేవుని ప్రేమ కావాలి. కానీ నీ డబ్బు కాదు, నీ అందం కాదు, నీ బంగారం కాదు, నీ భవనాలు కావు. రేపు తెల్లారాలంటే దేవుని ప్రేమ ఉంటే మన జీవితంలో లేస్తాం. వచ్చే సంవత్సరం ఎవరు ఉంటామో తెలియదు. రేపు నేను ఉంటానో నాకు తెలియదు. కేవలం దేవుని మీద విశ్వాసం భారం. ఈరోజు బ్రతికిచ్చిన దేవుడు రేపు బ్రతకనిస్తాడనేటువంటి విశ్వాసము నిరీక్షణ. రేపటిని ఎవ్వరు చూడలే, ఏ శాస్త్రజ్ఞుడు కూడా చూడలే. దేవుడు మనకు ఒక దినాన్ని ఇస్తే మనం బ్రతుకుతాం. మన డబ్బుతో ఒక దినాన్ని సంపాదించుకోలేము. దయచేసి వచ్చిన మీ అందరినీ దేవుడు ఇంకా రానున్న సంవత్సరాలు కూడా కాపాడాలని, ఆశీర్వదించాలని కోరుతున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. సమయంలో